100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇక నుంచి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమీక్ష రివ్యూ చేయబోతున్నారు. దానికంటే ముందు కొండగట్టు కూడా వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి టూర్కి సంబంధించి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళబోతున్నారు. సో ఏ రకంగా రిసీవ్ చేసుకోబోతున్నారు నియోజకవర్గ ప్రజలు? డిప్యూటీ సీఎం హోదాల పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడ ప్రజలతో ఏ విధంగా మమేకం కాబోతున్నారు? ఈసారి చాలా ప్రోటోకాల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తారనేది చూడాలి మనం. ఎందుకంటే మొన్నటి వరకు ఒక ఫ్యాన్ఫేర్, విపరీతమైనటువంటి జనాదరణ కలిగినటువంటి నాయకుడు, అలానే అభిమానులు కలిగినటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు సాధారణంగానే ఒక రకమైన హడావుడి వాతావరణం ఉండేది. ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. సో అఫీషియల్గా డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తున్నారు కాబట్టి ఆయన వై కేటగిరీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో ఆ హడావుడి అంతా కూడా కనిపిస్తుంది. ప్లస్ అన్నీ కూడా అఫీషియల్ టూర్సే ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ వారాహి యాత్ర మొదలుపెట్టే ముందర 11 రోజుల ఉపవాస దీక్షలు, ఏదో పళ్ళు పలహారాలు కందమూలాలు మాత్రమే సేవించినటువంటి పరిస్థితిలో ఉండేది. సో ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం, భక్తి ప్రపత్తులు, సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి కూడా మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రాబోతున్నారు. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కింద మనం చూడాలి. అలానే పొలిటికల్ యాంగిల్లో చూస్తే లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, కానీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో పోటీ చేసింది. సో పొలిటికల్గా కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండేటువంటి పర్యటనగా ఇది మారుతుంది. బీజేపీ జనసేన శ్రేణులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటాయి, అలానే ఆయన ఇక్కడికి వస్తే సహజంగానే తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన పార్టీ కమిటీతో కానీ నాయకులతో కానీ సమావేశాలు, భేటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో వాటిపైన కూడా ఫోకస్ పెట్టొచ్చు. ఆల్రెడీ చెప్పారు, 2 రాష్ట్రాల్లోనూ జనసేనని బలోపేతం చేస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీకి ఒక మిత్రపక్షంగా ఇక్కడ కూడా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి. సో ఇక్కడ నుంచి అయిన వెంటనే ఆయన 2 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ చూసిన తర్వాత ఆయన పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో 1వ తేదీన పిఠాపురం, 1వ తేదీన పిఠాపురం వెళ్ళి కూడా 3 రోజులు పర్యటన ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొన్ని సభలు, సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్లస్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ప్రోటోకాల్స్ వస్తాయి. ఆయన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీస్కి సంబంధించి ఎక్స్ అఫీషియో మెంబర్స్ అవుతారు. సో మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా డిక్లేర్ చేస్తారు. సో ఇవన్నీ ప్రాసెస్లన్నీ ఉంటాయి. వాటితో పాటు అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఆయన కొన్ని అక్కడ ఉన్నటువంటి విభాగాలకు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీల సమావేశాలు, సమీక్షలు కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సీఎం హోదాలో ఆయన అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ఒక సమాచారం ఉంది. సో ఆ షెడ్యూల్ అంతా కూడా కొంత వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే ఆయన ఒక ఎజెండా ఇచ్చారు. పిఠాపురం డెవలప్మెంట్కి సంబంధించి ఆయన ఒక ఎజెండా ఇచ్చారు. ఏ విధంగా దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తాం, తీర్థక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా ఎలా అభివృద్ధి చేస్తాం అనే దాని మీద ఒక నమూనాని ఇచ్చారు కాబట్టి దాని మీద పని మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవిలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్లో కానీ, ఆయన క్యాంప్ ఆఫీస్లో కానీ జనంతో ఫ్రీక్వెంట్గా మమేకం అవుతున్నారు. సమస్యలు తెలుసుకోండి, దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా పెట్టారు. ఆ వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి సో అక్కడ కూడా ఆ తరహా కార్యాచరణ ఉంటుంది. ఒక సభ మాత్రం పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతా సభ ఒకటి నిర్వహించడానికి ప్రణాళిక కూడా రెడీ చేస్తున్నారు. అది కూడా వారాహి పైనుంచే ఆ సభ ఆయన నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కృతజ్ఞతా సభగా అక్కడ మంచి మెజారిటీతో ఆయన గెలిపించినటువంటి సందర్భం కాబట్టి భారీ మెజారిటీ. పిఠాపురం చరిత్రలో 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి మొదటి నేత కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిర్వహించేటువంటి సభ కింద ఇది పార్టీ నేతలు చెబుతున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్ గారికి నేరుగా ప్రజలతో మమేకమయ్యేటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్ పరంగా సెక్యూరిటీ అనేటువంటి అంశం వచ్చినప్పటికీ, ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఆయన కూర్చుంటే 100 మంది వచ్చి కూర్చుంటున్నారు. ఇవాళ కూడా ఆయన మంగళగిరిలో ఉన్నటువంటి నివాసంలో స్వచ్ఛేంద్ర కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. స్వచ్ఛేంద్ర కార్పొరేషన్ ద్వారా, ఎందుకంటే ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అనేది చాలా పెద్ద శాఖ, అది దానిలో
విస్తృతమైనటువంటి కార్యాచరణ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి రిలేట్ అయ్యి పనిచేసేటువంటి ఎక్కువ విభాగాలు, ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్కి అసోసియేట్ అయ్యి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ పనిచేయాలి. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా లింక్ అయి ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఆయన ఎక్కడున్నా కానీ దానికి తగ్గట్టుగా అధికారిక పర్యటనలు, సమీక్షలు, మీటింగ్లు అన్నీ పెట్టుకుంటున్నారు. సో అదే తరహాలో అక్కడ కూడా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన జనంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆపేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అక్కడ ఆల్రెడీ నాగబాబు గారు 2 రోజుల క్రితమే పిఠాపురం వెళ్ళారు, ప్రజా సమస్యలపైన చేయాల్సినటువంటి ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సినటువంటి పనులు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల ప్రణాళికని ఈయన అనౌన్స్ చేశారు. పని ఇప్పటి నుంచి మొదలు పెడితేనే కదా, ఒక 2-3 ఏళ్లలో ఒక షేప్ వస్తుంది, తర్వాత ఫర్దర్గా ఇంకేం చేయాలనే దాని మీద ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకోటి పిఠాపురం ఉప్పాడ బీచ్ గురించి చాలా చెప్పారు, ఆ టూరిజం స్పాట్స్ డెవలప్ చేస్తామని. పిఠాపురంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడారు. సో వీటన్నిటిపైన కూడా ఒక ఫోకస్ పెట్టాల్సినటువంటి సందర్భం కాబట్టి అందరితో మమేకం అవుతారు. ముఖ్యంగా గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతారు. అక్కడ చేయాల్సినటువంటి, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కూడా సమాలోచన జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్మ గారితో ఏ రకమైనటువంటి ఇప్పుడు రిలేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి, ఆ స్థాయిలో ఇప్పుడు మొదటిసారి నియోజకవర్గంలో కలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పనులపైన ఫోకస్ పెడితే, నియోజకవర్గంలో ఆయనకంటూ నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఒక టీం పనిచేయాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ వర్మగారి పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. నియోజకవర్గానికి స్థానికుడు ఆయన, రేపు శాసన మండలిలో ఆయన నామినేట్ చేసే అవకాశం ఉందని చెప్పిన చర్చ కూడా జరుగుతుంది. బహుశా ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, ప్లస్ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీల మధ్య ఏంటంటే క్షేత్రస్థాయి నుంచి కూడా ఒక బలమైనటువంటి సంకేతం, సందేశం వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కానీ ప్రోటోకాల్ విషయంలో కానీ, ప్రయారిటీస్ విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యాలు, ఇవన్నీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే కూడా అందరిలో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. కాబట్టి వర్మగారు కూడా ఒక కీలకమైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన సామర్థ్యానికి తగినట్టుగా ఆయన ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు. 3 సార్లు కంటెస్ట్ చేసినటువంటి నాయకుడు, 1 సారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు. సో ప్రజల్లో ఆయనకు ఒక బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్ గెలుపులో తనదైన పాత్ర ఉంది ఖచ్చితంగా. సో దానికి తగ్గట్టుగా ఆయనకి ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయం పార్టీలో అంతర్గతంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి ఎజెండా. ఇప్పుడు పులివెందుల అనగానే జగన్మోహన్ రెడ్డి ఎలా అభివృద్ధి చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందర రాజశేఖర్ రెడ్డి ఎలా మొదలుపెట్టారు, కుప్పం అనగానే చంద్రబాబు నాయుడు ఎలా ఈ 30 ఏళ్లుగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని తీసుకొచ్చారు. నిన్న 2 రోజులు పర్యటన అయింది కదా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిది. సో కుప్పానికి కూడా ఆయన కొన్ని వరాలు ఇచ్చారు. కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు కడతానంటున్నారు ఆయన. ఇంకో కుప్పం ఏంటంటే మనం ఏదో మారుమూల ప్రాంతం అని మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అక్కడ లొకేషన్ వైజ్గా చూస్తే అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి కూడా దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రాంతం. అందుకనే అప్పట్లో దేశంలోనే ఎక్కడా లేని మొదటిసారి ద్రవిడ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆయన, ఆయన అంతకు ముందర సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో. సో కుప్పన్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఆయన తన నియోజకవర్గాన్ని ఎలా అయితే ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తన నియోజకవర్గాన్ని అదే స్థాయిలో ఒక బెస్ట్ కాన్స్టిట్యూన్సీ కింద నిలబెట్టాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ప్రణాళికని, దానికి కావాల్సినటువంటి కార్యాచరణని, అలానే ప్రజల నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలను కూడా పవన్ కళ్యాణ్ సమీక్షించేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం కలిసినటువంటి సందర్భంలో ఆయన బ్యూరోక్రసీతో ఎక్కడ కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఈసారి అధికారిక హోదాలో వస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కావాల్సిన పనులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఇంకోటి కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం ఇవన్నీ కూడా ఒక చైన్ వరుసగా వచ్చేటువంటి నియోజకవర్గాలు, దగ్గర దగ్గర ఆనుకుని ఉండేటువంటి నియోజకవర్గం, అన్ని చోట్ల కూటమి అభ్యర్థులే గెలుపొందారు. సో వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. ఆ రకంగా ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పైన కూడా ఆయన ఫోకస్ ఉంది. అందుకనే పిఠాపురంతో పాటు ఈ 3 రోజుల పర్యటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తారు, కొన్ని సభలు కూడా నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరెవరో వచ్చి ప్రయాసపడి నన్ను కలిసే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు, నేనే వస్తాను, ప్రతి ఒక్కరిని కలుస్తాను అన్నారు. సో ఒక రకంగా పిఠాపురంతో ఈ అధికారిక టూర్లు మొదలైనట్టుగా మనం డిసైడ్ చేయొచ్చు. ఇక ప్రతి జిల్లాలో ఆయన ఇలా ఒక షెడ్యూల్ చేసుకొని అఫీషియల్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్తో కూడా మమేకం అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో అది మొత్తానికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గానికి పిఠాపురానికి జూలై 1st వెళ్ళబోతున్నారు. అంతకంటే ముందు తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు
దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకున్నటువంటి తర్వాత నియోజకవర్గానికి వెళ్ళనున్నారు. సో ఈ సందర్భంలో అక్కడ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి స్వాగతం పలుకుతారు, ఆయన ఏ కార్యక్రమాలు చేయబోతారు అనేది అయితే ఇంట్రెస్టింగ్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.